చేర్లింగంపల్లి సైబరాబాద్ కమిషనరేట్ లో ఆపదలో ఉన్న ఒక్క ప్రాణాన్ని కాపాడినా అది గొప్ప విషయమని సైబరాబాద్ సిపివిసి సజ్జనార్ ఐపీఎస్ అన్నారు. ప్రజల్లో అవయవ దానంపై ఉన్న అపోహాలను తొలగించి బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఆర్గన్ డొనేషన్ శాతాన్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో శుక్రవారం మరో జన్మ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి మాట్లాడుతూ కొందరికి అవయవ దానంపై సరైన అవగాహన లేక అనేక అపోహలు ఉన్నాయన్నారు. వారికి మరో జన్మ అవగాహన కల్పిస్తామన్నారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం చేస్తే 8 మందికి పునర్జన్మ ఇచ్చిన వారి అవుతామన్నారు. బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన 6 పోలీస్ సిబ్బంది అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చిన విషయాన్ని ఎస్పీ అభినందించారు. ఆర్గన్ డొనేషన్ చేసిన వారు భౌతికంగా మరణించినప్పటికీ జీవించి ఉన్నట్టే అన్నారు. అవయవ దానంపై చేసిన 6 పోలీసులు 48 కుటుంబాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. మరో జన్మకు సహకరించిన జీవన్ దాన్ డాక్టర్ మధుసూదన్, డాక్టర్ స్వర్ణలత, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ ఐపీఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపివిసి ఐపీఎస్ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన డాక్టర్స్, సో ముఖ్యంగా మీరందరికీ నా దగ్గర నుంచి ఇక్కడ ఉన్న డాక్టర్స్ తరఫు నుంచి కూడా మీకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. Trying to organize this meeting, but either rakam toni it was getting postponed, but even though we were busy with the election, but I thought that if this program is stopped and chepin manamu, we have launched this program. So mukhyanga gata last 1 year nunchi myself, Dr. Masudan garu, mana Swarnalatha garu, we have been interacting on various issues, how to take this organ donation. Endukante chaala cases manaku ee brain dead cases mana police district vastundo gaani, but అక్కడ ఫ్యామిలీస్ అవగాహన లేకుండా, లేదంటే ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం ఎస్ఐ చెప్పినట్లు డాక్టర్స్ కొంతమంది రిఫ్యూజ్ చేయడం వల్ల, బికాజ్ బేసిక్లీ లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ ఉండడం వల్ల చాలా ఇలాంటి ఆర్గన్స్ వేస్ట్ అవుతున్నామని చెప్పి మన దృష్టికి రావడంతో ఈ దిస్ ప్రోగ్రామ్ హెస్ బీన్ ప్లాన్డ్. సో ముఖ్యంగా వాళ్ళిద్దరికి నేను డాక్టర్ స్వర్ణలత గారికి, మసూదన్ గారికి, నా తరఫు నుంచి మొత్తం మన కమిషనరేట్ ఆఫీసర్ తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బికాజ్ దే హవ్ బీన్ ద మోటివేటింగ్ ఫోర్స్ బిహైండ్ లాంచింగ్ దిస్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ మనం ఈ లాంచ్ చేయాలని నేను అనుకున్నాను, కానీ బట్ నాకు బిజీ వల్ల ఐ కుడ్ నాట్ ప్లాన్. బట్ డాక్టర్ మన విజయ్ డీసీపీ ట్రాఫిక్ అలాంగ్ విత్ ఈస్ ట్రాఫిక్ ఆఫీసర్స్ మన బాలకృష్ణ లాట్ ఆఫ్ గత 1 నుంచి బాగా ప్లాన్ చేసి, బాగా స్టడీ చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు బాగా ప్లాన్ చేసి ఈ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా నేను మొత్తం డీసీపీ విజయ్కు, వాళ్ళ ట్రాఫిక్ సిబ్బంది అందరు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ముఖ్యంగా అందరికి తెలుసు డాక్టర్ అశోక్ చెప్పినట్లు మనం దాదాపు ఈ ఒక లాస్ట్ నవంబర్ దాకా వి హావ్ లాస్ట్ 5693 పీపుల్ ఇన్ ట్రాఫిక్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. 5693 మంది మన